మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఏది మాట్లాడినా, అది నేను మాట్లాడినా, ఆనందబాబు గారు మాట్లాడినా, ధూళిపాళ్ళ నరేంద్ర గారు మాట్లాడినా, వర్ల రామయ్య గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మేము ఆధారాలు చేతిలో కాగితాలు పట్టుకుని మాట్లాడతామయ్యా. మీలాగా గాలిపోగేసి మాట్లాడము మేము. ఇవాళ ఎన్ని వార్తలు చదివి వినిపించా నేను, కాదనగలవా? యూపీ పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను నువ్వు కాదనగలవా? కర్ణాటక పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కాదనగలవా? నల్గొండ పోలీసులు, తెలంగాణ పోలీసులు మొన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినటువంటి సందర్భంలో వారిపైన గంజాయి స్మగ్లర్లు చేసినటువంటి దాడిని నువ్వు కాదనగలవా? తమిళనాడు పోలీసులు గంజాయి స్మగ్లర్ల కోసం నెల్లూరు జిల్లా వస్తే వాళ్ళపైన బాంబు దాడి జరిగినటువంటి సంఘటనని నువ్వు కాదనగలవా? దేనిని కాదనగలవా నువ్వు? నువ్వు మాకు ఆనందబాబు గారి ఇంటికి అర్ధరాత్రి పాటు నోటీసులు పంపిస్తావా? దీనిలో ఏది నిజం కాదో చెప్పు నువ్వు. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి గతంలోనే చెప్పాం, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని కింద స్థాయి అధికారుల గురించి మేము మాట్లాడలేదు. వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. వాళ్ళని ఆడిస్తున్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారుల గురించి మాట్లాడుతున్నాం. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లోకి తీసుకున్నటువంటి ఆ పాలేరు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకి సవాల్ చేస్తున్నాం. ఇవాళ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు మీకు దమ్ముంటే పంపించవాయని నర్సీపట్నం పోలీసుల్ని, నా తెలంగాణ పంపించో, నల్గొండ పంపించో నోటీసులు ఇచ్చి, ఉత్తరప్రదేశ్ పంపించో, తమిళనాడు పంపించో, కర్ణాటక పంపించో, గుజరాత్ పంపించో ఆయన నోటీసులు ఇచ్చి, నీకు ఆ దమ్ము లేదు దద్దమ్మగాళ్ళగా ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మా నాయకులపైన ఏంటి ఆయన చూపించేది? చిత్తు కాగితం. నువ్వు ఇచ్చేటటువంటి నోటీసు మాకు చిత్తు కాగితంతో సమానం, గుర్తుపెట్టుకో అది.